Hi friends, once again welcome to my YouTube channel. Here is manam top 10 facts in Deshkunda. Fact number 1. Friends, manam ipo brain ki dan forgetting gurinchi maatladukundam. Mana brain la enno visual store aithe. Adi mana chinna appa nunchi peda ayyanta varaku prati vishayam store aipothundi mana brain la. అలాగే బ్రెయిన్ లో ఇంకో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ వల్ల మనం మర్చిపోతాం, అది మెమొరీ లాస్ కి నెసెసరీగా డిలీట్ చేసేస్తారు మన అవసరం లేనివి ఫ్రెండ్స్. అలాగే ఇంకో విషయం, ఇది మన మెమొరీ లాస్ కి కూడా చేస్తుంది. అలాగే ఇందులో ఉండే నర్వస్ సిస్టమ్ వల్ల, ఇది ప్లాస్టిక్ సిటీ వల్ల ఈ డిలీటెడ్ అయిపోయిన విషయాలని రీస్టోర్ చేస్తాం మన బ్రెయిన్. దానివల్ల కొన్ని సీరియస్ మెంటల్ డిసార్డర్స్ మనకు వస్తాయి. అలాగే సైంటిస్ట్ లో కొత్తగా ఒక మెషిన్ ని కనుక్కుండు, అది ఆ మెషిన్ పేరే మాలిక్యూల్ మెషిన్స్. దానివల్ల మనం ఫార్గెటింగ్ ప్రాసెస్ ని కూడా రికార్డ్ చేయొచ్చు, అంటే ప్రాసెస్ ని కూడా చేయొచ్చు మనం ఫార్గెట్ ప్రాసెస్ ఆ మెషిన్ ద్వారా. అవసరం లేనివి మనమే తీసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 2 కి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక వింత హెన్ గురించి చెప్పబోతున్నా. దాని పేరే ఆంగడోరీ బర్డ్. దీని టేల్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే మినిమం 12 నుంచి 27 ఫీట్స్ వరకు దీని టేల్ ఉంటుంది. అలాగే ఇవి ఎన్నో రకాల గుడ్లు వెళ్తాయి. గుడ్లు అంటే ఆ గుడ్లకి వెళ్ళి ఎన్నో రకాల కోడిలు వెళ్తాయి. అలాగే ఇవి ఇయర్ లో 25x దాకా వెళ్తాయి. అలాగే ఈ దీని ఎగ్స్ చాలా సున్నితంగా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఈ బర్డ్స్ ఎక్కువ మొత్తం జపాన్ లోనే ఉంటాయి. అలాగే ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి జపాన్ లో ఉంటున్నాయి. అలాగే ఇవి ఇప్పుడు సైంటిస్ట్ కనుక్కున్న ప్రకారం ఇవి చాలా రేరెస్ట్ బర్డ్స్ ఇన్ ద వరల్డ్. అవి జపాన్ వాళ్ళకి ఈ మొన్న మొన్న తెలిసి ఫ్రెండ్స్. అలాగే ఈ బర్డ్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒకటేమో వైట్, ఒకటేమో బ్లాక్ బియర్డ్ రెడ్, ఇంకోటేమో సిల్వర్ డక్ వింగ్స్, ఇంకోటేమో గోల్డెన్ డక్ వింగ్స్. ఇప్పుడు మనం ఫ్యాక్ట్ నెంబర్ 3 కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక బూత్ లో చూపెడతా. ఆ బూత్ లో బ్లైండ్ పీపుల్ కోసం ఆస్ట్రేలియన్ కంపెనీ చేసింది. ఆ కంపెనీ పేరే ఇనోమేకర్ డెవలపర్. ఇది కూడా టీయు గ్రేజ్ అనే యూనివర్సిటీ వాళ్ళు చేశారు. ఇది ఎప్పుడు మన ఇండియన్ రూపీస్ లో ఎంత అంటే 2,06,793 రూపీస్, అంటే అమెరికన్ డాలర్స్ లో 3,840 రూపీస్. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మన ముందు ఏదైనా ఉండకో, ఏదైనా వస్తువు ఉండకో, అది 13 ఫీట్స్ ముందే మనకి సౌండ్ లేదా వైబ్రేషన్ ఇచ్చి మనకి అది ముంగతుంది అని ఆగమని బ్లైండ్ పీపుల్ కి చెప్తారు. అట్లా ఈ షూ వల్ల బ్లైండ్ పీపుల్ కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. యాక్సిడెంట్ తక్కువ అయితే బ్లైండ్ పీపుల్. అలాగే ఫ్రెండ్స్, సైంటిస్ట్ దీనికి ఒక కెమెరా యాడ్ చేసి, ఆ కెమెరా వల్ల అవి చూసి బ్లైండ్ పీపుల్ కి వైబ్రేషన్ ఇచ్చి ఆగమంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఈ షూస్ ని ఏ ఇంటెలిజెన్స్ వారి రేడియేషన్ సైంటిస్టులు. ఫ్యాక్ట్ నెంబర్ 4 ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు దుబాయ్ అనగానే గుర్తుకు ఏమొస్తుంది? బుర్జ్ ఖలీఫా. ఈ బుర్జ్ ఖలీఫా ఎప్పుడు కట్టినో తెలుసా? అది కూడా జనవరి 2010. అది దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తామ్ ఈ దుబాయ్ బుర్జ్ ఖలీఫాని కట్టిండు. ఇది వరల్డ్ లోనే చాలా టాలెస్ట్. ఇది ప్యారిస్ లో ఉన్న ఐఫిల్ టవర్ కన్నా 3 టైమ్స్ టాలర్. అలాగే న్యూయార్క్ లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా 2 టైమ్స్ టాలర్ ఉంది. ఇది దీనికి అతనికి దుబాయ్ గవర్నమెంట్ 1.5 బిలియన్ దుబాయ్ డాలర్స్ ని వారింది. అలాగే అక్కడ ఆ మొత్తం దుబాయ్లోనే కాదు, మొత్తం దేశంలోనే ఇదే మ్యాన్ మేడ్ స్ట్రక్చర్, టాలెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్. దీనికి అతనికి 22 మిలియన్ మ్యాన్ అవర్స్ పట్టింది, అంటే 6 ఇయర్స్ దీన్ని కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది ఆ దుబాయ్ గవర్నమెంట్. అలాగే ఇందులో 12,000 ఇంటర్నేషనల్ వర్కర్స్ పనిచేసింది. ఇది దుబాయ్లోనే చాలా టాలెస్ట్ ఇంకా మిలియనర్ హోటల్. దీన్ని విజిట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఎన్నో మిలియన్ విజిటర్స్ వస్తారు. అలాగే ఎంతో మంది విఐపిస్ వస్తారు దీనికి దుబాయ్కి. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ డామినోస్ గురించి. మీకు డామినోస్ అనగానే గుర్తొచ్చే డామినోస్ పిజ్జా అని, ఎందుకంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఫౌండ్ చేసిన వాళ్ళ పేర్లు ఏంటంటే, వాళ్ళు ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ పేర్లు జిమ్ ఇంకా టామ్ మోనాగ్నా. వీళ్ళిద్దరు కలిసి దీనికి ఏం పేరు పెట్టారు సార్? డామినిక్స్. ఈ డామినోస్ కంపెనీ డామినోస్ పిజ్జా చేయడం స్టార్ట్ చేసినాక 8 మంత్స్ తర్వాత ఈ కంపెనీ సేల్స్ ని మొత్తం వాల్స్క్వావేజన్ బీటెల్ కంపెనీకి అమ్మేసిండు కో ఫౌండర్స్ వీళ్ళిద్దరు.
ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చెప్పబోయేది వైన్ గురించి. ఇప్పుడు చెప్పబోయే వైన్ చాలా ఓల్డెస్ట్ వైన్. సైంటిస్టులు ఏం చెప్తుందంటే ఈ వైన్ 10,000 to 8,000 BC మధ్యలో అయి ఉండొచ్చు అని చెప్తుండ్రు. అలాగే ఈ వైన్ దగ్గర 1650 ఇయర్స్ ఓల్డ్ అని హైయండేట్స్ అని కూడా చెప్తుంది సైంటిస్ట్ వాళ్ళు. అలాగే ఈ వైన్ 4th century సంబంధించింది. అలాగే ఈ వైన్ లో 1.5 లీటర్స్ గ్లాస్ వ్యాసిల్ ఉంది. ఈ వైన్ రోమల్ జర్మనీకి సంబంధించింది. ఈ వైన్ రోమన్ వైన్ అంటారు, లేదా ద స్పైయర్ వైన్ బాటిల్ అని కూడా ఈ వైన్ ని అంటారు ఫ్రెండ్స్. అలాగే ఈ వైన్ ని ఇప్పటి వరకు సైంటిస్టులు టేస్ట్ చేయలే, ఎందుకంటే ఈ వైన్ హెయిర్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు, అలాగే కలర్ అయిపోయి ఉండొచ్చు అని. అలాగే దీన్ని స్టీల్ చేసేసి ఒలివర్ ఆయిల్ ఇంకా టిక్ స్టాపర్ వ్యాక్స్ తోని కట్టేసిండు దీని మొత్తం. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక వింత జీవి గురించి మాట్లాడుకున్నాం. ఆ జీవి పేరే యాంటీటర్. అది ఏ కలర్ లో ఉంటుందంటే గ్రాసీ బ్రౌన్ ఫర్టన్ ఉంటుంది. అలాగే వైట్ లెగ్స్, ముంగట్ సైడ్ లో వైట్ కలర్ తో ఉంటుంది దాని లెగ్స్. అలాగే బ్లాక్ స్ట్రిప్స్ దాని చెస్ట్ నుంచి దాని బ్యాక్ సైడ్ వరకు మొత్తం ఉంటాయి. అలాగే ఒక బుషి తేలు ఉంటుంది. ఈ యాంటీటర్ ఏంటిదంటే దీనికి పండ్లు ఉండవు, కానీ ఇది ఒక్క రోజులో 35,000 ants ఇంకా టెర్మినల్స్ ని తినేయగలది. అలా ఎందుకంటే దీని మూతి చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇందులో జైంట్ యాంటీటర్స్ కూడా ఉన్నాయి. ఇవి మనకు ఎక్కువ శాతం సౌత్ అమెరికా లేదా సెంట్రల్ అమెరికాలోనే కనబడతాయి. ఇవి టంగ్ ఎంత పెద్దగా ఉంటుందంటే ఈ టంగ్ చాలా స్టిక్కీగా ఉంటుంది. దాంతో ఇవి 150 టైమ్స్ ఒక్క మినిట్ కి 150 టైమ్స్ దాని టంగ్ ని వారి మొత్తం యాంట్స్ ని తింటది. దాంతో ఈ యాంట్స్ అటాక్ చేసినా వీటికి ఎక్కువ ఫరక్ కాకుండా ఉండడానికి అట్లా ఉంటుంది ఇది. అలాగే దీని స్మెల్ మన హ్యూమన్ కన్నా 40 టైమ్స్ మోర్ పవర్ఫుల్. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్యాట్ విస్కర్ గురించి మాట్లాడుకున్నాం. ఈ క్యాట్ విస్కర్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే దాని నోస్ దగ్గర, దాని ఐబ్రోస్ కింద, దాని జాస్ దగ్గర, అలాగే దాని ఫ్రంట్ లెగ్స్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే దీనికి, దీన్ని ఇప్పుడు మనం టచ్ చేసాం అనుకో, దీని విస్కర్స్ కి ఏం ఫీల్ ఉండదు. కానీ ఇది దాని నర్వస్ సిస్టమ్ ద్వారా దాని బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ పంపుతుంది ఎవరు ముట్టుకుంటున్నారు అట్లా. అలాగే ఈ విస్కర్స్ వల్ల దీనికి ఎట్లా హెల్ప్ అవుతుందంటే, ఇప్పుడు ఇది విస్కర్స్ వల్ల దీనికి పక్కన ఉన్న ఆబ్జెక్ట్ సైజు, షేప్, అలాగే దాని స్పీడ్ ఎంత దూరంలో ఉందో చెప్పేయగలదు. దాని నావిగేషన్ చెప్పేసి అది కూడా ఈ క్యాట్కి ఇట్లాంటిది నైట్ టైంలో ఎక్కువ శాతం అవసరం పడుతుంది. అందుకే క్యాట్కి విస్కర్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక రాక్ గురించి చెప్పబోతున్నా. అది ఆ రాక్ పేరు క్వార్ట్జ్. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కువ వేడి ఉన్న సైడ్లో దొరుకుతుంది ఇది. అలాగే ఇవి ఎన్నో రకాలుగా ఉంటాయి క్వార్ట్జ్. ఈ క్వార్ట్జ్ దేని ద్వారా రెడీ అవుతాయి అంటే సిలికాన్ ఒక పాత్, అలాగే సెకండ్ పాత్ ఏమో ఆక్సిజన్. అలాగే ఈ సిలికాన్ ని సిలికాన్ డైఆక్సైడ్ అంటారు. ఇది ఎక్కువ శాతం అర్త్ సర్ఫేస్ దగ్గరనే దొరుకుతుంది. ఇది చాలా యూనిక్ క్వార్ట్జ్. దీని ద్వారా చాలా ప్రాఫిట్ ఉంది మనుషులకి. దీన్ని అలాగే జెమ్ స్టోన్ అని కూడా అంటారు. అలాగే ఈ క్వార్ట్జ్ ద్వారా ఎన్నో బిలియన్ ఎలక్ట్రానిక్ వస్తువులు రెడీ చేస్తుండ్రు. అలాగే జిపిఎస్, ఫోన్స్, ఎలక్ట్రానిక్ మీటర్స్ ఇట్లాంటివి రెడీ చేస్తుండ్రు ఈ క్వార్ట్జ్ ద్వారా. అలాగే ఎక్కువ శాతం అయితే లెన్సులు, విండో ఫిల్టర్స్, ఇంకా మైక్రోస్కోప్, లేజర్స్, టెలిస్కోప్, ఎలక్ట్రానిక్ వి సెన్సర్స్, సైంటిఫిక్ మెటీరియల్, సైంటిస్ట్ యూజ్ చేసే మెటీరియల్, ఇవిటిని ఇవితో రెడీ చేస్తుండే ఎక్కువ శాతం. అలాగే ఫ్రెండ్స్, ఇది ఎక్కువ శాతం బీచ్ సాండ్స్ ఉంటాయిగా, అక్కడ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేయడానికి కూడా వీటిని వాడుతుంటారు ప్రజలు. దీన్ని అలాగే గ్లాస్ రెడీ చేయడానికి కూడా వాడతాం ఇప్పుడు. అలాగే దీన్ని కెమికల్కి దూరం చేయాలి, ఎందుకంటే దీంట్లో కెమికల్స్తో రెడీ అవుతుంది. అందుకే దీంట్లో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నాసాకి పైకి మధ్యలో ఏం సంబంధం ఉందో మాట్లాడుకుందాం. నాసా అయితే ఎప్పుడు ఆస్ట్రోనాట్స్ని శాటిలైట్స్ని స్పేస్లోకి పంపుతుందిగా, ఇప్పుడు పై ఎందుకు వాడుతుందంటే, ఇప్పుడు ప్లానెట్స్ ఉంటాయిగా 12.5 బిలియన్ మైల్స్ ఇట్లా పెద్ద ఉండే ప్లానెట్. అంటే ఇప్పుడు ఒక ప్లానెట్ తీసుకున్నాం మనం, ఒక జర్ 1. ఈ ప్లానెట్ 12.5 బిలియన్ మైల్స్ పెద్ద ఉంది. దీన్ని ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలంటే వాళ్ళు పై సింబల్ వారి క్యాల్కులేట్ చేస్తారు నాసా వాళ్ళు.
అంటే ఇప్పుడు మనం అర్త్ కి తిరిగి రానికి మొత్తము ఇప్పుడు మనం మొత్తం యూనివర్స్ తిరిగి అర్త్ దగ్గరికి మళ్ళీ తిరిగి ఇరికి రావాలంటే 46 బిలియన్ లైట్ ఇయర్స్ వెళ్తుంది దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అలా పై సింబల్ వాడి ఇప్పుడు మనం దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి పై సింబల్ వాడి చేయాలి అంటే 39 లేదా 40 డెసిమల్ ప్లేసెస్ వారి మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయగలం ఎంత దూరం వెళ్తుంది ఎంత సేపు వెళ్తుందని దాంతో వాళ్ళు ప్లానెట్ యూనివర్స్ ఉండే స్టార్స్ ప్లానెట్స్ ఇవి ఎట్లా ఉన్నాయో అన్నిటినీ కనుక్కుండు వాళ్ళు సైంటిస్ట్ ఫ్రెండ్స్ అలాగే ఈ క్యాల్కులేషన్లో పైని వాడకుండా చేస్తే మనకి 10,000 టైమ్స్ థిన్నర్గా ఉంటుంది మన హెయిర్ కన్నా థిన్నర్గా ఆన్సర్ వస్తుంది అందుకే నాసా సైంటిస్టులు పై సింబల్ని వాడి మొత్తం యూనివర్స్ని పెద్దగా ఉండే ప్లానెట్ని రౌండ్గా ఉండే ప్లానెట్ని దాని డయామీటర్ ఎక్కువ ఉండే ప్లానెట్లని పై సింబల్ వాడే క్యాల్కులేట్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పక్కన బెల్ ఐకాన్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి